நடக்க போதாவது இல்ல. ప్రతిష్టానగరమును న్యాయము దెబ్బగా పాలించుచున్న చైత్రపాలుడు కులుదేరి ఇండ నీ రాజపుత్రులు 19 మంది వచ్చిరి. కొయ్యగుర్రమును గురించిన స్వానుభవము నివేదించిరి. ఆ పలుకుల నాలకించి చైత్రపాలుడు మరునాడు ఉదయముననే ప్రయాణమై రాజపుత్రులు తెలిపిన గుర్తులను అనుసరించి అరణ్యమునికి పోయి యమ్ము నీందరిని ఎదురుగా చిండి నమస్కరించాను. కొంతవరకు మునీంద్రుడు కన్నులు తెరిచి చూచి, నాయన, ఏ దేశం మీది, ఇందులోకిటు వచ్చేదివి? నీకు నాతో నీ కార్యము నేరవలనని అడిగిన చైత్రపాలుడు నమస్కరించి, స్వామి, నేను ప్రతిష్టాపురమును పాలించు చైత్రపాలులను కొందరు రాజపుత్రులు మీ ప్రభావము గుర్తింపజాలక మిమ్మ పరాభవించి మీ వద్దనున్న గుర్రమెక్కి పెక్కు ఇక్కట్లు పొందినట్లు వింటిని. వారలను వంచిన ఆ సుందరెవరు? ఆమెను నేను వివాహమాడదను. నా ఎందు దయించి మీరే దాని కిందకు ఉపాయంబు దలపవలనని ప్రార్థించను. అంతా నా ముని సంతోషించి, కుమార, నీ భక్తి నియమములకు ఆనందించి తిని, ఇదిగో ఈ తాయెత్తును నీవు ధరింపము. ఈ మంత్రదండమును నీవు ఉపయోగించు కార్యము సాధింపమని దీవించి ఆ కొయ్యగురం ఇచ్చను. రాజేంద్రుడంతటా మునికి నమస్కరించి గుర్రమును నిద్రోహించి సుఖముగా నా ప్రదేశమును అదిగి రత్నసౌధములోనికి పోయిన ఆ సుందరి ఎప్పటి ఎట్లు వచ్చి వాని అనేక విధముల రతి సౌఖ్యముల దేలింప ఆ చైత్రపాలుడు మోహనాంగి ఇంతకు నీవెవరు? ఇందుండ కారణమేమి? నీ ఊరు పేరులేమిటి అని ప్రశ్నింప నాకు కాంతయు తొల్లిటి వలె రోషమును లేచి తన సేవకుల వెలచి ఈ దుర్మార్గుని గుంపోయి సముద్ర మధ్యమున పారవేసి రండని ఆజ్ఞాపించినది. ముని వ్యసంగిన రక్ష ప్రభావమున వానికేమీయూ ఆపద సంభవింపలేదు. కానీ మంత్రదండము ఆ భయంకరాకారాలు గల సేవకులనేగాక ఆమె వలన వచ్చిన వేలాది వీరులను హతమార్చినది. అంతా రాజకుమారుడు, ఓ సుందరి, ఊరు పేరు లడుగుట నేరమా? అందులకు ఇంత కోపమా? ఇదిగో నిన్ను ఇప్పుడే నా మంత్రదండ ప్రభావమున నీ ఇంద్రియములు నీ స్వాధీనము లేకుండానట్లు చేసి తిని నన్నంతనే ఆమె చరములు ఆమె స్వాధీనమునందు లేకుండా పోయినవి. అందులక హిందువదన చింతించి, స్వామి, మీరు సామాన్యులు కారు. నేను ఇంక నా కథ చెప్పదా నాలకింపుడు? నేను ఒక గంధర్వకాంతను యవ్వన ప్రాయమున ఒకనాడు భూలోకమున విహరించుచుండగా ఒక తపస్వి నన్ను చూచి ప్రేమించి వివాహం ఆడమని నిర్బంధించినాడు. నేను ఆ ముని మీసములు గడ్డములు ముసలి శరీరమును చూచి అసహాయపడినందున హేళన చేసి నేను గంధర్వకాంతను మీ మానవులు చెలిమి ననరింపనని పలికి తిని అందులక మహానుభావుడు కోపించి, నీవు పెక్కు మంది నరనాయక పుత్రులకు లొంగపోయేదువుగాక, మరియు నెవరికైనాను నీ చరిత్రను చెప్పించో గంధర్వతమము హరించునని శపించను. మునిశాపమును దలంచి నేను చింతించుచుండా నా చెల్లెలు పోయి నా తండ్రి గారితో జరిగిందంతయూ చెప్పిరి. అంత నా తండ్రి వచ్చి మునీంద్రుని ప్రార్థించి శాప విముక్తి నిరంగింపమని వేడుకుంటుమి. అందులుగా మహానీయుడు, గంధర్వ, 4 పర్వతముల నడుమ భవనం నిర్మించి ఆమెను అందించి మునేను శిల్పి బ్రాహ్మణులను గాన నా తప ప్రభావం వలన నిర్మించిన కొయ్యగురము సహాయంతో రాకుమారులు కొందరు నీ పుత్రికి దగ్గరకు వచ్చి పోవుదురు. తదుకు నా ఆశీర్వాదము పొంది వచ్చిన వానికి మాత్రము నీ పుత్రిక తన చరిత్ర చెప్పి వాని వివాహమాడవచ్చునని చెప్పి కావున మహాత్మ, మీరే నా భర్తని వాని మెడలో పూలమాల వేసినది. ఆ రాజదంపతులు కొయ్యగురమునికి తిరిగి ఆ మునిని సమీపించి నమస్కరించా మరియు మునియు ఆ దంపతులు ఆశీర్వాదించి ఆ గుర్రమును చైత్రపాలునికిచ్చెను. చైత్రపాలుడు ఆ గుర్రమును తెచ్చి ముని ప్రభావమున లోకమును చాటుటకై నా గుర్రమును నీటిలుంచినని చెప్పినంత నాటికి అందరినూ నిద్రించిరి. శిష్యులారా, వినుడు, ఈ నగరమునకు ఇతరపు దిక్కుననున్న
మర్రిచెట్టునకు గట్టి ఉన్న ఇనుప చిక్కములు వాటిలోని అస్థిపంజరాలను గురించి వివరించదును. ఆలకింపుడు ఇంతకు ముందీ నగరమును కొన్ని వందల సంవత్సరాల పూర్వము సింహవరుడను రాజు పాలించుచుండెను. ఆ రాజశేఖరునకు ఏకైక పుత్రిక మాలిని. ఆమె సౌందర్యమునకు ఎందరో రాజకుమారులు మోహించి వివాహమాడదామని ఆ రాజునకు వర్తమానములు ఎంపుచుండిరి. ఇట్లుండగా ఒకనాడు రాజపురోహితులు వారి కుమారుడైన ముకుందుడు వచ్చి, "మహారాజా, నేను మీ పుత్రిక అయిన మాలిని గాఢముగా ప్రేమించుతుని ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయించో శపించదని నిన్న నా భూపాలుడు విప్రశాపము తగులునేమో" అని భయమున వెంటనే ఆ బాలకుని కూర్చుండ నియమించి, "రాజకుమార, నీ ఒక్క ధర్మము నాలా చింబము. ఎవరో గజదొంగలు కొన్ని దినముల నుండి మన పట్టణమును దోచుకుంటుండ్రు కానీ ఆ గజదొంగలను పట్టుకొని జాలిన ధీరులెవరును మన నగరంలో లేనందున ప్రజలు అనేక విధములుగా బాధలు పడుచుండి. ఈ కారణమునే గజదొంగలను పట్టి ఇచ్చిన వారికి అర్ధరాజ్యము సింహాసనమును మాలిని నీ ఇచ్చి వివాహం చేయదని నేను ఇచ్చించుకొని వింటిని. తిరిగి మరొక విధముగా మర్యాదయు కాదు, నీవే దొంగలను పట్టుకున్నా నీకు నా కూతురినే కాదు, ఈ రాజ్యంలో సగము నిచ్చుటయు కూడా యథార్థమనియను. ముకుందుర రాజపుత్రిక మీద మోహమున వెనుకా ముందు ఆలోచింపక నేను దొంగలను పట్టుకుని మహారాజుల వారికి అప్పగించదని నీవు తాంబూలము తీసుకున్నాను. పంచాంగములు చదువు బ్రాహ్మణులకు దొంగలను పట్టుకుని ఉపాయములు తెలియవు. అతనికి ఏమీ తోచక సామీపార్యమునున్న దేవీ ఆలయానికి పోయి పద్మాసనం వేసి కూర్చుని తనకు విజయం చేకూర్చమని దేవుని మనసారా ధ్యానించుకొని ఇంటికి రా యత్నించినంతలో అర్ధరాత్రి అయినది. ఆ గాఢాంధకారమును ఇంటికి పోలేక అతడు ఆలయమునందే దేవి విగ్రహం వెనుక పరుండెను. పట్టణంలో ప్రతి నిత్యము ధనికుల గృహములను దోచుకొని చుండిన నలుగురు దొంగలు ఆ దేవాలయంలోనికి వచ్చి, "తల్లి, నీ దేవాలయం ఏమింతవరకు ఎవరికి దొరకకుండా నెంతియో ధనమని సంపాదించింది. నీకు మ్రొక్కుకొని కొబ్బరికాయలు ఇవ్వుకో. నన్ను నారికేళ్ల పొలములు సమర్పించి వెళ్ళపోయిరి." ముకుందుడు మెలకుగా ఉండటం వలన తన కార్యమునకు దైవమును కులించనని తలచు రహస్యముగా దొంగలను వెంబడించి వారు ఎటుపోచుండిరో ఎచ్చట ద్వారం ఉన్నదో ఆ మర్మములన్నీ సాంగోపాంగముగా గ్రహించి తెల్లవారుజామున ఇల్లు చేరెను. ముకుందుడు వెంటనే రాజసభకు పోయి రాజాజ్ఞ చేయ తగినంత సైన్యమును వెంటబెట్టుకుని దొంగల రహస్య ద్వారమును సమీపించి సేవకులకు ఆజ్ఞాపించగా వారటనున్న రహస్య మార్గములు ఛేదించిరి. ముకుందుడు వారి సహాయముతో భూగర్భంలో ప్రవేశించి నిద్రలయ్యనున్న దొంగల నందటిలో బంధించుకొని వారిని అపహరించిన అమూల్యమైనటువంటి ధన కనక వస్తువులన్నీ బండ్ల మీద వేసుకుని రాజుబంధించిరి. అది చూసిన సింహబలుడు ఆనందించి రాజపురోహితుల వారు పుత్రుడైన ముకుందునకు తన పుత్రిక మాలిని నిచ్చి వివాహం చేయచ్చు అర్ధరాజ్య పట్టాభిషేకము కూడా గావించను. అనంతరమున ఆ నలుగురు దొంగలను ఇనుప తొట్లతో నుంచి ఆ చెట్టు కొమ్మకు గట్టింపగా ఆ గజ దొంగలు అన్నపానములు లేక కొన్ని దినములకు కురిసించి చనిపోయాయి. కాలక్రమమున వారి సోమముల మీద చర్మము మాంసము ప్రేవులు హరించుకుని కానీ ఎముకలు మాత్రము అటులనే ఉన్నవి చెప్పగా వాటినాటికి అందరినూ నిద్రించి నాకు ఈ అవకాశం ఇచ్చిన గోరసము మరియు నేను సైతము యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదములు. నమస్తే.